తమాషలాగున్నాడే. ఓ ఆడే ఏంది బిడ్డ, ఎప్పుడు లేనిది ఇటొచ్చావు? ఏం లేదు నాన్న, మన పొలం చూద్దామని వచ్చాను అంతే. అవునా బిడ్డ, మంచిది. చూడు, ఇదంతా మన పొలమే. అవును రమేషా, నీ చదువు అయింది కదా, మరి నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? నేను ఉద్యోగం చేయను నాన్న. ఎందుకు బిడ్డ, ఏమైంది? ఏం లేదు నాన్న, మా ఫ్రెండు రాజు ఉన్నాడు కదా. ఉన్నాడు, ఉంటే అదే నాన్న, మేమిద్దరం కలిసి సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామనుకున్నాం. సాఫ్ట్వేర్ల కంపెనీ అంటే ఏంది బిడ్డ? అదేనన్న, కంప్యూటర్ల కంపెనీ. మంచిది బిడ్డ, బాగా చేసుకోండి. నాయనా చెప్పు బిడ్డ. దానికి పైసలు కావాలని. పైసలా? అవును నాయనా. ఎంత కావాలి? 5 లక్షలు అవుతుంది నాన్న. 5 లక్షలా? అయినా మన దగ్గర యాడుండవు బిడ్డ. కావాలనైనా ఎట్లాగో చూడు. ఎట్లా చూడాలిరా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పు కూడా ఎవరు ఇవ్వరు. ఎట్లా మరి నానా? నేను ఒకటి చెప్పనా? ఏంది బిడ్డ చెప్పు. మన పొలం అమ్మేద్దాం నాయనా. పొలం అమ్మాలా? అవునాయనా, మనం ఈ పొలం అమ్మితే మనకు సరిపడా డబ్బులు వస్తాయి. ఏంట్రా, నీకు తిండి పెట్టి పెంచి చదివించి ఇంత వాణి చేసినందుకు ఫలానా మమ్మంటావా? నీకు నోరెలా వచ్చిందిరా? మరి డబ్బులు కావాలంటే పొలం అమ్మాలి కదనైనా. నేనైతే నా పొలం అమ్మను, నువ్వే ఏదైనా ఉద్యోగం చూసుకో. నాకు ఉద్యోగం చేయడం మీద ఇంట్రెస్ట్ లేదు నాన్న, నేను కంపెనీ పెట్టాలంతే. అయితే నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో, నా పొలం అయితే నేను అమ్మను. ఏముంది నాయన ఈ పొలంలో అమ్మనమ్మనంటావు? ఏమ్రా మర్చిపోయినావా, ఈ పొలం ఉన్నందుకే నిన్ను పెంచి పెద్దవని చేసి చదువు చెప్పించి ఇంతవని చేయగలిగాను. ఏమో నాన్న, అదంతా నాకు తెలీదు. పొలం అమ్మి డబ్బులు ఇస్తావా ఇవ్వవా? బిడ్డా, నేను సచ్చినా సరే నా పొలం మాత్రం అమ్మను. చీ, నువ్వు మారవు, నీ ఇష్టం, ఎట్లనే చేసుకో. బిడ్డా బిడ్డా, ఆగు బిడ్డా, ఆగు బిడ్డా. ఏమి పద్మా, బిడ్డ ఇంటికి వచ్చాడా? అవునయ్యా, కోపంతో వచ్చి పడుకున్నాడు. ఏమైంది? ఏం లేదు పద్మా, వాడు ఏదో కంప్యూటర్లది కంపెనీ పెడతాడంట. అవునా, మంచిదే కదయ్యా. మంచిదేనే, కానీ 5 లక్షలు కావాలట. ఐదు లక్షలా? ఏడుకెళ్ళి తేవాలయ్యా. అదేనే, వాడు మన పొలమమ్మ అంటున్నాడు. పొలమమ్మలా? అవునే, పొలమమ్మి డబ్బులు ఇవ్వాలంట వాడికి. మరి నువ్వేమన్నావయ్యా? రా అన్నయ్యా. రా బావా, మంచి టైంకి వచ్చావు. ఏం బావా, మా చెల్లి నువ్వు మంచి ముచ్చటంటున్నారు. ఏం లేదు బావా, నీ అల్లన గురించే ముచ్చట. ఏం బావా, వాందేం ముచ్చట? చదువు అయింది కదా. అవును, మొన్న ఫోన్ చేశాడు, పరీక్షలు అయిపోయినాయి ఇంటికి వస్తా అన్నాడు. వచ్చాడు బావా, వాడికి 5 లక్షలు డబ్బులు కావాలంట. 5 లక్షలా? ఎందుకు, వానికి ఎన్ని పైసలు? అదేదో కంప్యూటర్ల కంపెనీ పెడతాడంట బావా, దానికి పొలం అమ్మి డబ్బులు ఇవ్వమంటున్నాడు వాడు. పొలం అమ్మన్నాడా? అంతా నువ్వు చేసిన గారాభమే బావానికి. నువ్వన్నా చెప్పు, నీ మాట తీసేడు వాడు. అదేం కాదు బావా, అల్లుడు ఎక్కడా, నేను మాట్లాడతావు అంతో. ఇంట్లో పడుకున్నాడన్నయ్యా. రమేషా, రమేషా లేరా? చెప్పమ్మా, బాగున్నావా? బాగున్నాను. ఎప్పుడొచ్చావు, నీ చదువు అయ్యిందిగా. అందుకేమమ్మా,
నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా అంటే నాన్న డబ్బులు ఇవ్వట్లేదు. అరే రమేష, బావ నిన్ను చదివించడానికి చాలా కష్టపడ్డాడురా. ఇప్పుడు నువ్వు ఏదైనా ఉద్యోగం చేసి వాళ్లకు తోడవమంటే ఉన్న పొలానే అమ్మమంటే ఎట్టారా? అవును మామ, నేనేం వాళ్ళని చూడనని చెప్పానా? కంపెనీ సక్సెస్ అయితే వాళ్ళని బాగా చూసుకుంటా కదా. అవును నిజమే, కానీ వాళ్ళకు పొలం పొలం పని ఉండాలి, లేకపోతే ఉండలేరు రా వాళ్ళు. అదంతా నాకు తెలియదు మామ. పొలం అమ్మి నాకు డబ్బులు ఇవ్వమని చెప్పు. మళ్ళీ అదే మర్చిపోయావా? ఆ పొలం ఉన్నందుకే నువ్వు ఇంతటి వాడివి అయ్యావురా. ఆ పొలం సంగతి కంపెనీ సంగతి మర్చిపోయి నువ్వే ఏదైనా జాబ్ చూసుకుని వాళ్ళకి అండగా ఉండు. అది కాదు మామ, నా గురించి కూడా ఒకసారి ఆలోచించు. నాకు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేదు, కంపెనీ పెట్టుకోవాలని ఉంది నాకు. నీ ఉద్యోగంలో బాగా సంపాదించి అప్పుడు కంపెనీ పెట్టుకో సొంతంగా. సరే మామ. అంతేగాని పొలం అమ్మిమని మాత్రం ఇంకోసారి చెప్పొద్దు. అర్థమైందా? మామ చెప్పినప్పుడు వినాలి, సరేనా? సరే మామ. మా ఈ చిన్న ఫిలిం రైతుకు అంకితం. మేము ముఖ్యంగా చెప్పొచ్చేది యువతకు. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివించింటారు, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు ఇవ్వండి. అంతేగాని ఇప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర ఉండే పొలాన్నమ్మి వాళ్ళని మాత్రం అనాదరణ చేయకండి. వ్యవసాయంతో దేశానికి సాయం అందించేవాడే రైతు. వ్యవసాయంలో సాయం ఉంది, వ్యవసాయం చేయకపోతే రైతుకు నిద్ర పట్టదు. ప్రస్తుతం శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన రియల్ ఎస్టేట్ పేరుతో, ఫ్యాక్టరీల పేరుతో దేశానికి వెన్నెముకైన రైతు సాగు చేసే భూమి రోజు రోజుకు తగ్గిపోతుంది. రైతు సాగు చేసే భూమి తగ్గిపోకూడదు. భవిష్యత్తులో రైతు సాగు చేసే భూమి లేకపోతే మన భావితరాలకు రైతు ఉండేవాడని చెప్పవలసిన ప్రమాదంలో పడకుండా చూడవలసిన అవసరం ఉంది. రైతీ రాజు, రైతు లేకపోతే దేశం లేదు. రైతు సాగు చేయాల్సిన భూమిని ఇంకా పెంచండి, తగ్గించకండి. రైతు లేని రాజ్యం మనినట్లు చరిత్రలో లేదు. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.